ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నియోపాలిటన్ పిజ్జా గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా ఒక ఎస్ఎంఈ ఐపీఓ. సో ఇది యాక్చువల్గా ఇది ఓన్లీ 12 crores ఎస్ఎంఈ ఐపీఓ ఫ్రెండ్స్. సో ఇది మెయిన్లీ ఇది పిజ్జాస్ తయారు చేస్తుంది. ఇంకా ఇది ఐపీఓ ఓపెన్ డేట్ వచ్చి సెప్టెంబర్ 30th, క్లోజ్ వచ్చి అక్టోబర్ 4, 2024. ఇది ప్రైస్ వచ్చి ఐపీఓ యొక్క ప్రైస్ వచ్చి 20 rupees. లాట్ సైజ్ మినిమం లాట్ సైజ్ వచ్చి 6,000 shares. దీంట్లో మీరు రీటైల్ ఇన్వెస్టర్స్ మినిమం 1 lot తో అప్లై చేయొచ్చు, దట్ ఈస్ 6,000 shares. దట్ ఈస్ 1 lakh. మీకు ఎంత అమౌంట్ కావాల్సి ఉంటుందంటే 1,20,000 rupees. మీరు కానీ హెచ్ఎన్ఐ కేటగిరీలో అప్లై చేయాలనుకుంటే మీరు మినిమం 2 lots అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీకు అమౌంట్ వచ్చి 2,40,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో కంపెనీ ఈ మనీని దేనికి యూజ్ చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇది మెయిన్లీ 16 retail stores ఓపెన్ చేయాలనుకుంటుంది, దానికి యూజ్ చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ అండ్ అడ్వాన్స్ రెంట్ కోసం, ఇంకా బ్రోకరేజ్ ఛార్జెస్, ఇంకా వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం ఈ ఐపీఓ మనీని యూజ్ చేస్తుంది. ఇంకా దీని యొక్క రిజల్ట్స్ చూస్తే ఇది వచ్చి రిజల్ట్స్ వచ్చి మార్చ్ 22, 2022లో 16 crores రెవెన్యూ జనరేట్ చేస్తే మార్చ్ 24లో 44 crores రెవెన్యూ జనరేట్ చేసింది. అప్పుడు వచ్చి ప్యాట్ వచ్చి 18 lakhs అయితే ఇప్పుడు ప్యాట్ వచ్చి 2 crores 10 lakhs. సో ఈ ఐపీఓ చాలా చిన్న సైజ్ కాబట్టి ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. దీంట్లో గ్రే మార్కెట్లో ఇంకా ఇది ప్రైస్ ఇంకా ఓపెన్ కాలేదు. సో ఓపెన్ అయితే నేను మీకు వీడియోలో చెప్తాను ఎంత ఉందో గ్రే మార్కెట్ ప్రీమియం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.